మహేష్ బాబు ఫ్యాన్స్ అండి. మేము దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడం కారణం మీరే అంటగా. నేనా? ఏంట్రా మన ఇండియాకి వెల్కమ్, నీ వల్లే వచ్చిందంట కదా. మీకు ఎవరు చెప్పారు? చెప్పుకుంటున్నారులే. తప్పండి తప్పండి. చూడు బాబు గారు, ఏంటే ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడం మొత్తం లీకేసినట్టుంది. ఎవరు ఆడుకుంటే మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ ఇస్తారండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికీ ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కడికే. సరే, నేను వెళ్ళొస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడికి అంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికీ ఒకేలా ఉండదులేండి. ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా, బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? వెళ్ళు వెళ్ళు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారి తెగ ట్రైలింగ్ చేస్తున్నాంటగా. అరే కొత్తం, ఆ దొరబాబు గారికి అంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగ్ అండి. ఆడ ఎదవా మావాడు ఎదవన్నారు, ఎదవా. ఎన్నావా, ఆ దొరబాబు గడికి అంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబ్బాయ్, లేడీస్ నేర్పిస్తున్నావండి? మగాళ్ళు నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గాడు నూళ్ళు ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు? చేసేవరా, ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలే రాసింది గుడి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పుల పుట్టిన ముత్యంలో చూడాలరా. కేవలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబుగాడు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా, నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా. చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. ఎదవల ఎదవల అని ఆడది కనిపించిందంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో మూసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబుని తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి కథ క్లైమాక్స్కి వచ్చేసిందిరా, ఇక మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే, ఎర్రగా తీసేది మీరు కాదు నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారనుకో ఫిష్కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా, ఇప్పుడు చెప్తా నేనుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తా. రేయ్ రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతాను చెప్పారు కదా, అంతే కదా. నీ నడుము గోదా గోదా చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పుడు దొరబాబు, మావిడికి పుట్టినప్పుడట అని పడవాడు చెప్పు.
లాంచీలు స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకి లాగేస్తున్నాను. పడిన తర్వాత నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు, అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో చే. ఒరే, ఆడదాని ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను, కాదు నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసం ఇదిగో దొరబాబు, పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గారే చెప్పారు ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఇప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు పోతా.